ఇలా చేస్తే రేచికటి అనే సమస్య ఉండదు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు పెద్దలు. కళ్లకు ఉన్న ప్రాధాన్యం అలాంటిది. మరి కళ్ళు లేకపోతే జీవితమే అంధకారమైపోతుంది. కారణాలు ఏమైనా కానీ రేచికటితో బాధపడుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువే. సమతుల్య ఆహారం తీసుకోకపోవడం, కంటి ఆరోగ్యానికి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇప్పుడు చాలా మందికి రేచికటి వ్యాధి వస్తుంది. పగలంతా బాగానే కనిపించే నేత్రాలకు కాస్త చీకటి అయితే కనిపించడం మానేస్తాయి. దీనినే రేచికటి అని చెబుతాం. శరీరంలో కఫం పెరిగిపోవడమే ఇందుకు కారణమని వైద్యులు చెబుతున్నారు. పగలు సూర్యకిరణాల వేడిమికి శరీరంలోని కఫం తగ్గిపోయి కళ్ళు బాగా పనిచేస్తాయి. అదే చీకటి పడుతున్న కొద్దీ వేడిది తగ్గిపోవడం వల్ల కఫం పెరిగిపోయి చూపు మసకబారుతుంది. అయితే చిన్నపాటి చిట్కాలతో రేచికటి బాధ నుంచి విముక్తి పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకు ఏం చేయాలంటే, రేచికటిని అధిగమించేందుకు ఇలా చేయాలి. జీలకర్ర చూర్ణాన్ని కండ చక్కెరలో కలిపి ఉదయం సాయంత్రం వేళల్లో తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా రేచికటి నుంచి క్రమంగా ఉపశమనం లభిస్తుంది. ఇంకా ఉదయం సాయంత్రం టమాటా రసం తీసుకోవడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. క్యారెట్, తాజా ఆకుకూరలు, టమాటా సూపు తాగడం వల్ల కూడా రేచికటిని అధిగమించవచ్చు.